మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్కే ఇబ్రహీం షరీఫ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, చట్టం దృష్టిలో తప్పు చేసి తప్పని తెలియదంటే చట్టం ఊరుకోదని, కొన్ని మాటలు మనుషుల అక్రమ రవాణా ద్వారానే బ్రతుకుచున్నాయని, అలాంటి మాయమాటలు చెప్పి మోసం చేసే వారికి దూరంగా ఉండాలని, మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలు చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని, వయసు రాకుండా ప్రేమ పెళ్లిళ్లకు దూరంగా ఉండాలని, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు మోసాలకు గురవుతున్నారని, కేవలం వారికి చట్టాలపై అవగాహన లేకపోవడమేనని, ప్రతి ఒక్కరూ మహిళా చట్టాలపై ఫోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని తెలుపుతూ తల్లిదండ్రులను గౌరవించి వారికి సహాయ సహకారాలు అందించి ముసలి వయసులో వారిని మంచిగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీనివాసు డేవిడ్ రాజు, కాలేజ్ కరెస్పాండెంట్ శ్రీ వెంకట సింగ్, ప్రిన్సిపల్ మరియు అంగన్వాడీ సూపర్వైజర్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి నేరాల్లో చిక్కుకున్న వాళ్ళకి వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఎటువంటి ఉద్యోగాలు రావు. కథం, జీవితం కథం అయిపోతుంది. అనుకుంటున్నారా అనుకోవట్లేదా? ఏమండి, జడ్జి గారు కూడా ప్లేటర్లు పెద్దలందరూ వచ్చి మాకు మంచి మాటలు చెప్తున్నారు, ఇది మంచి అవకాశమా కాదా? ఒకసారి మాట అవునా? ఓకే, ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఆగే కాదు, తల్లిదండ్రులకి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి సహకారం చేసిన స్నేహితులు మోటార్ సైకిల్ ఇచ్చి పంపించి ఎక్కడికైనా పంపించి ఎక్కడైనా షెల్టర్ ఇచ్చిన ఎవరైనా ఆస్కారం ఇచ్చినా కూడా అంతమంది చుట్టేస్తుంది ఈ అఫెన్స్. వాళ్ళందరికీ జైల్లో వెళ్ళిపోతారు, ఎవరికి ఉండదు. ఆడపిల్ల కూడా కాదు, ఒక పిచ్చితనంగా అదే అతను మోదీ ఉంటే వచ్చి 18 ఇయర్స్ వరకు ఉంది, తెలుదండ్రి దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఇలా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర పంపిస్తారు. మేము సుమ్మా ఎక్కడ పంపించారు.